రెండు దిక్కుల పోటీ చేద్దంటే మీరు చెప్పండి ఆయన నిలబెడతా. కానీ నేను అడిగిన స్వయంగా ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పండి మొన్న. ఇవాళ ప్రధానమంత్రి గారు ఏమో ఒక మనిషిని పంపించిండు కేంద్ర మంత్రి. ఏమని చెప్పిండు? మీటర్లు ఆయన నీవు మాత్రమే కొట్టగలవు, నీవు మాత్రమే చెప్పగలవు. భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప శాస్త్రవేత్తని అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసే చరిత్రది. భారతీయ జనతా పార్టీ ఒక దళిత బిడ్డను రాష్ట్రపతి చేసే చరిత్రది. భారతీయ జనతా పార్టీ ఆదివాసీ అడవి బిడ్డ, ఆదివాసీ అడవి బిడ్డ నా మురుగును రాష్ట్రపతి చేసే చరిత్రది. నా నరేంద్ర మోడీ దేశంలో మొట్టమొదటిసారిగా 27 మంది ఓబీసీలను మంత్రులు చేసే చరిత్రది. ఆయన అన్నది ఒకటే మాట, మీటింగ్ అయిపోయిన తర్వాత 36 కులాలు, అది గొల్ల కుర్మ కావచ్చు, విశ్వకర్మ కావచ్చు, వాళ్ళు పట్టకారులు కావచ్చు, వాళ్ళు ఒడ్డరి జాతి కావచ్చు, వాళ్ళు ఎరకలు కావచ్చు, వాళ్ళు ముదరాజులు కావచ్చు, 36 కులాల పెద్దలతో మాట్లాడు మేనమ్మడి గారు. పరగారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క ఎస్టీ ఒక ఎస్సీ ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు ఈ స్టేట్ లో. తెలుగు మీకు చాలా మంది ఎవరు కాలేదు. తెలుగుదేశం ఎవరైతారు ముఖ్యమంత్రి? వాళ్ళ కులం అవుతుంది, వాళ్ళైతారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరైతారు? వాళ్ళే. సామాజిక దృక్పథం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేను ఈ వేదిక జరుగుతున్నా 50 ఏళ్ళు మీరు పాలించలేదు కదా, మీరు అణగారిన వర్గాల పార్టీ అంటారు కదా. ఇచ్చిన వానా దళిత బిడ్డకు ముఖ్యమంత్రి పదవి, ఇచ్చిన వానా ఎస్టీ బిడ్డకు ముఖ్యమంత్రి పదవి, ఇచ్చినవా ఒక బీసీ బిడ్డకు, ఒక గొల్ల కుర్మకు, ముదిరాజుకో, ఒక గౌడ అన్నలకు, ఒక పద్మశాలి అన్నలకు ఇచ్చినవా ముఖ్యమంత్రి పదవి. ఇవాళ నరేంద్ర మోడీ ఇదిగో బీసీ బిడ్డకే ముఖ్యమంత్రి పదవి సంజయ్.